పితృదోషం తొలగిపోవడానికి పరిహారాలు. పితృదోషం తొలగిపోవడానికి పరిహారాలు. అమావాస్య నాడు శ్రీమద్భగవద్గీతాన్ని వినండి లేదా ఇంట్లో గీతను చదవండి. అలాగే పేదలకు ఆహారాన్ని దానం చేయండి. దీనివల్ల పితృదోషం తొలగిపోయి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. పితృదోషాలు తొలగిపోతాయి. పితృస్వరూపులు ముక్తి పొందుతారు. అమావాస్య రోజున ఉదయాన్నే రావి చెట్లకు నీరు పోసి సాయంత్రం దీపం వెలిగించడం వల్ల పూర్వీకుల ఆత్మలకు మోక్షం కలుగుతుంది. అమావాస్య నాడు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా పితృదోషం, కాలసర్పదోషం, శని దోషాలు తొలగిపోతాయి. ఈ అమావాస్య శుభయోగం, పరిహారాలు తెలుసుకోండి. పితృపూజ, స్నానం, ధర్మం, తర్పణములకు అమావాస్య దినము చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం మర్చిపోవద్దు. శనిదోషం, కాలసర్పదోషం, పితృదోషం తొలగిపోతాయని నమ్ముతారు.